జీడర్మా జీడర్మా ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇది ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇదిగోండి, లోపల అంతా లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ జీడర్మా ఓపెన్ చేసిన తర్వాత మనకి లిక్విడ్ రూపంలో అయితే కనిపిస్తుంది. ఇది ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసిన తర్వాత సీడ్ ట్రీట్మెంట్ కాబట్టి మనము వడ్లు తీసుకున్నాం. అలాగే అది 10 కేజీల వడ్లకి 15 లీటర్ల వాటర్లో 1 లీటర్ జీడర్మాని మిక్స్ చేస్తున్నాం. నోట్ చేసుకోండి, 10 కేజీల వడ్లకి 15 లీటర్ల వాటర్లో 1 లీటర్ జీడర్మాని మిక్స్ చేస్తున్నాం. ఇవి అండి, చూసుకున్నట్లయితే మొలకొచ్చిన వడ్లు, అంటే వరి నారుకి వేస్తారు కదా ఆ విధంగా. ఇప్పుడు మనము చిన్నగా ఇది చాటలోకి తీసుకొని బకెట్లో వేసుకుంటూ ఒక 1/2 అవరు ఆ నీటిలోనే ఉంచాలి. ఆ నీటిలోనే ఉంచిన తర్వాత మళ్ళీ 1/2 అవరు రూమ్ టెంపరేచర్లో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా మనము చల్లుకోవాలి. ఇలా అయితే మనము వడ్లని చల్లుకుంటాము, అంటే వరి నారు నారు కోసం ఫైనల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా జీడర్మాని అయితే సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. విత్తన శుద్ధి ఇలా చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి తెగులు కానీ ఏమీ రాదు. థ్యాంక్ యూ.